రైట్, బ్రేకింగ్ చూస్తున్న మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నారు. సమంతకు మంత్రి కొండా సురేఖ నేరుగా ట్వీట్ చేశారు. మహిళలపై ఓ నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే తమ ఉద్దేశమన్నారు. మీ మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశం కానే కాదన్నారు సురేఖ. సమంత మనస్తాపానికి గురైతే తన వ్యాఖ్యల్ని పూర్తిగా ఉపసంహరించుకున్నట్టుగా కొండా సురేఖ ట్వీట్ చేశారు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు, ఆదర్శం కూడా అంటూ ట్వీట్ చేశారు కొండా సురేఖ. మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. నేరుగా సమంతకు ట్వీట్ చేశారు కొండా సురేఖ. ట్వీట్ ను మనం చూడొచ్చు. మంత్రి కొండా సురేఖ చేసినటువంటి ఆ వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకున్నారు. మహిళలపై ఓ నాయకుడు చిన్నచూపు తోరణని ప్రశ్నించడమే తన ముఖ్య ఉద్దేశమన్నారు సురేఖ. మీ మనోభావాలు దెబ్బతీయడం తన ఉద్దేశం కానే కాదన్నారు. సమంత మనస్తాపానికి గురైతే తన వ్యాఖ్యల్ని పూర్తిగా ఉపసంహరించుకున్నట్టుగా కొండా సురేఖ డైరెక్ట్ గా సమంతకు ట్వీట్ చేశారు. స్వయం శక్తితో ఎదిగిన తీరు తనకు ఎంతో అభిమానమని ఆదర్శనీయమని కొండా సురేఖ సమంతను కొనియాడారు. ఇక కొండా సురేఖ చేసినటువంటి రీట్వీట్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, నిన్న సమంతపై చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మనం చూస్తున్నాం కొండా సురేఖ డైరెక్ట్ గా సమంతకే పోస్ట్ ట్వీట్ చేశారు. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నట్టుగా కూడా ఉపసంహరించుకున్నట్టుగా కూడా ప్రకటించారు. ఎలా చూడొచ్చు అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? అంటే నిన్న కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ ఏదైతే ఉందో అది అంటే రాజకీయంగా కేటీఆర్ పైన ఉద్దేశించి చేసిన ఈ కామెంట్, ఇటు అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి అంటే సమంత నాగ చైతన్య విడాకులకు పైన ఇది స్పందించడం మాత్రం చిత్ర పరిశ్రమ మాత్రం చాలా సీరియస్ అయింది. ఎందుకంటే వాళ్ళిద్దరిది పర్సనల్ విషయం, విడాకులు అనేది పర్సనల్ మ్యాటరు. కానీ ఆ విడాకులు ఏ విధంగా తీసుకున్నారు ఏంటి అనేది మాత్రం ఆమె చెప్పిన విధానం మాత్రం బాగలేదు. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క పర్సనల్ విషయాలు ఈ విధంగా చెప్పడం మంచిది కాదని కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల పైన మాత్రం ఇటు సమంత చాలా సీరియస్గానే రియాక్ట్ అవ్వడం జరిగింది. సమంతతో పాటు నాగార్జున, ఆ తర్వాత అమల, నాగ చైతన్య, తర్వాత అఖిల్ వీళ్ళందరూ స్పందించడం జరిగింది. వీళ్ళందరూ కూడా చాలా తీవ్రంగా ఖండించడం జరిగింది. మరొక వైపు జూనియర్ ఎన్టీఆర్ అయితే చాలా ఫైర్ కూడా అవ్వడం జరిగింది. ఒక మహిళని మరో మహిళని ఏ విధంగా చూడాలి, ఇలా చేసేది సినిమా టాలీవుడ్కి సంబంధించి ఈ విధంగా చేస్తారా అనేసి కూడా ఆయన అయితే ట్విట్లో కూడా చెప్పడం జరిగింది. ఇక మరొక వైపు నాని కూడా స్పందించడం జరిగింది. సినీ ఇండస్ట్రీకి సంబంధించి చూస్తుంటే పెద్ద పెద్ద స్టార్స్, హీరోలు అందరూ కూడా స్పందిస్తున్నారు. కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు, దాన్ని అభ్యంతరం కూడా చెప్తున్నారు. అయితే ఆమె ఏ సందర్భాల్లో ఉంది అనేది విషయం పైన మాత్రం ఇటు పొలిటికల్గా మాత్రం కొంత కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం కొండా సురేఖ కూడా ఈ వచ్చినటువంటి ఈ రియాక్షన్ చూసి ఆమె కూడా మరొకసారి ట్వీట్ చేయడం జరిగింది. తన ఉద్దేశం సమంతను అనటం కాదు, మహిళలను చిన్న చూపు చూస్తున్నటువంటి ఒక నాయకుడి గురించి తను చెప్తూ ఈ విధంగా చెప్పడం జరిగింది. తప్పితే మరొక విషయం కాదని తన వ్యాఖ్యల వల్ల ఇబ్బంది పడితే మాత్రం తప్పనిసరిగా వాటిని వెనక్కి తీసుకుంటున్నట్టు కూడా ఆమె చెప్పడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఆమె సోషల్ మీడియాలో ట్వీట్ కూడా చేయడం జరిగింది. కానీ ప్రస్తుతం అయితే కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్, నిన్న చేసినటువంటి కామెంట్స్ మాత్రం టాలీవుడ్లో మాత్రం చాలా పెద్ద చర్చనీయమైంది. అందరూ కూడా దీనిపైన స్పందిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా చాలా తీవ్రంగా దీన్ని అయితే ఖండిస్తూ ఇటు నాగార్జునకు మద్దతు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే సమంత నాగ చైతన్య విడాకులకు సంబంధించి చేయొచ్చు, కానీ వెంకట్ అటు అక్కినేని ఫ్యామిలీ మొత్తం లైక్ అమల కావచ్చు, అఖిల్ కావచ్చు, నాగ చైతన్య కావచ్చు, అలాగే నాగార్జున కావచ్చు, మొత్తం ఫైర్ అవుతుంది. వెంటనే తమ కుటుంబానికి క్షమాపణ చెప్పాలని కూడా నిన్న అమల డిమాండ్ చేశారు. అటు అక్కినేని ఫ్యామిలీకి కూడా క్షమాపణ చెప్పే అవకాశం కనిపిస్తోందా? అయితే కొండా సురేఖ సమంతకి మాత్రమే ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నట్టుగా చెప్పడం జరిగింది. మరి మిగతా ఫ్యామిలీకి సంబంధించి అయితే ఆమె అయితే ఇటువంటి ట్వీట్ కూడా చేయలేదు. కానీ వారికి కూడా తను కంపల్సరీగా చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే రాజకీయ వ్యాఖ్యల్లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాబట్టి అక్కినేని ఫ్యామిలీకి చాలా వారు కూడా ఇబ్బంది పడింది. వాళ్ళ యొక్క పేరుకి ఒక ప్రతిష్టలకు కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే వచ్చాయి. కాబట్టి దీనిపైన చాలా ఆమె కూడా చాలా వారు కూడా స్పందించే అవకాశం అయితే ఉంది. అయితే ప్రస్తుతం చూస్తుంటే నాగార్జున చేసినట్టు వ్యాఖ్య ఫిట్ కంటే కూడా ఇప్పుడు
అమల చేసినటువంటి ట్వీట్ అయితే ఇప్పుడు చాలా సంచలనం అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే తన భర్తను ఈ విధంగా అనటం మాత్రం ఆమె జీర్ణించుకోలేకపోతుంది. దీనిపైన కొండా సురేఖ పైన చాలా సీరియస్గా ఆమె ట్వీట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీకి ఆయనకి డైరెక్ట్గా మెసేజ్ పెట్టడం కూడా జరిగింది. కొండా సురేఖ పైన చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని, మిగతా వాళ్ళు కూడా ఎవరు కూడా ఈ విధంగా మాట్లాడితే అలాంటి వారి యొక్క వారందరూ కూడా అదుపు చేయాలన్నట్టు కూడా ఆమె ట్వీట్ చేయడం చూస్తుంటే చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఇటు నాగార్జున ఫ్యామిలీ మొత్తం కూడా నిన్న నైట్ మిడ్ నైట్ దాకా కూడా వారందరూ ఒకరి తర్వాత ఒకరు ట్వీట్ చేస్తూనే ఉన్నారు. నాగార్జున తర్వాత అమల, ఆ తర్వాత నాగ చైతన్య, అఖిలు, సుశాంత్, తర్వాత చూస్తుంటే సుప్రియ, నాగ సుశీల, ఇలా ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా దీనిపైన చాలా వరకు తమ యొక్క నిరసన వ్యక్తం చేస్తుంటే, అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇక్కడ చాలా సీరియస్గా కూడా ఆయన కూడా స్పందించడం మాత్రం ఇప్పుడు చూడొచ్చు. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ వెంకట్.